వచ్చే నెల 20 నుండి చైనాలో జరిగే అండర్ 17 బ్యాడ్మింటన్ ఏషియన్ ఛాంపియన్ షిప్ కు ఎంపికైన రాజమండ్రికి చెందిన కాండ్రపు దుర్గా ఈషా అంతర్జాతీయంగా రాణించి నగరానికి మంచి పేరు తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆల్రెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. అండర్ 17 ఏషియన్ బ్యాడ్మింటన్ ఏషియన్ ఛాంపియన్ షిప్ కు ఎంపికైన దుర్గా ఈషాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. స్థానిక నారాయణపురం సిటీ బ్యాడ్మింటన్ స్టేడియంలో దుర్గా ఈషాను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు ట్రిప్స్ స్కూల్స్ అధినేత బాలత్రిపుర సుందరి, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కాశీ నవీన్, నగర అధ్యక్షుడు రెడ్డి మణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక మరియు టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, ఇన్న మూర్తి మరియు దీపు శెట్టి, జగదీష్ మాటూరి, సిద్ధార్థ ఉప్పులూరి, జానకిరామయ్య, నక్క దేవేంద్ర ప్రసాద్, దేవి వరప్రసాద్, కేశభట్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కేశవభట్ల శ్రీనివాస్ జ్ఞాపికతో సత్కరించారు. ప్లేయర్ ఒక ఉన్నత స్థితికి రావాలంటే ఒక ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ కి రిప్రజెంట్ చేయాలంటే అనే ఒక్క రెండు నిమిషాలు సార్ మాట్లాడుతున్నారు. సాక్రిఫైస్ ఈ అమ్మాయి తన చైల్డ్హుడ్ ని సాక్రిఫైస్ చేసి, స్కూల్ ని చాలా వరకు సాక్రిఫైస్ చేసి, చిన్నపిల్లలు ఆడుకునే ఆటలన్నీ సాక్రిఫైస్ చేసి ఒక్క షటిల్ బ్యాడ్మింటన్ మీదే ఫోకస్ చేయటం వలన ఈ స్థితి చేరుకుంది అమ్మాయి. ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఫోకస్డ్గా ఉండాలి, టెక్నికల్గా ఆడాలి, ఎదురు నేర్చుకోవాలి. విన్నర్స్ దగ్గర నుంచి ఇన్ని చేస్తే ఈ అమ్మాయి ఇంత స్థాయికి చేరుకుంటే దీని వెనకాల ఇంకొక శక్తి కూడా ఉంటుంది, అదే పేరెంట్స్. తన పేరెంట్స్ వాళ్ళ టైంని సాక్రిఫైస్ చేశారు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టారు, ఫ్యామిలీని రెండుగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అమ్మాయితో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమ పడ్డారు. ఆ శ్రమకి ఫలితం ఈ అమ్మాయి కాకపోతే ఇది ఇంకా బేసిక్ లెవెలే, ఇంకా సాధించవలసినవి ఎన్నో ఉన్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇంకా ఎన్నో సాధించాలి. ఒలింపిక్స్ వరకు దారి ఉన్నది, అన్నీ సాధించాలంటే ఇంకా పట్టుదల కావాలి, ఇంకా శ్రమ పడాలి. అలా చేస్తారా? ఓకే, గోల్ ఉందా? ఓకే, గుడ్ గుడ్ గోల్. నా దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్. క్యాష్ అవార్డు ఇచ్చిన బాలా త్రిపుర సుందరి మేడం కి, అలాగే ట్రిప్స్ యాజమాన్ గారికి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజెన్స్. 2019లో అండర్ 13 సింగిల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా 2022లో అండర్15 హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి. అందరు స్టాండ్ అప్ అలాగే రాజీ కనిపెట్టుకుని క్లాప్స్ పంపిన అందరికట్టుగా. హలో గారు, బాబు తమ్ముడు అడ్డరాకమ్మా మాటలు అడ్డొచ్చేస్తాడు ఫోటో తీయడం. సార్ వస్తారు.
నేను ఒక 20 డేస్ బ్యాక్ హైదరాబాద్లోని మా ఇంట్లోని కలవడం జరిగింది. అప్పుడు తనకి అన్నాను, నీ హార్డ్ వర్క్ డెడికేషన్కి తప్పకుండా నీకు రికగ్నిషన్ అనేది వస్తుంది. వారి మదర్ ఆవిడ ఈషా, నేను మన రాజమహేంద్రం సిటీ మాజీ శాసనసభ్యురాలు భవానీ గారు హైదరాబాద్లో కలిసాం. అలా చాలా గర్వపడ్డాం. ఒకటి తనను చూసి గర్వపడటంతో పాటు, రెండు వారి తల్లిదండ్రులు ఇద్దరిని చూసి మాత్రం చాలా ఆనందం అనిపించింది. జనరల్గా మహిళ అని అంటే రండి, మరి మహిళ అంటే ఏదో ఒక స్పోర్ట్ ఉండాలి కాబట్టి ఆడిపించేస్తాం, మన కళ్ళు ఎదురుకుండానే చదివించేస్తాం, దాదాపు పెళ్లి చేసేస్తాం. అలా కాదు, నా శక్తికి మించి నా ఊరు వదిలి, ఎందుకంటే అన్న పుట్టి పెరిగింది రాజమండ్రి. జనరల్గా రాజమండ్రిలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మన ఊరు వదిలి వెళ్ళరు, ఎందుకంటే రాజమండ్రి అనే ఇమోషన్ అలాంటి అలాంటి ఊరిని కూడా వదిలేసి కేవలం ఈశ తమ్ముడు అన్నయ్య అన్నయ్య వీళ్ళిద్దరి కోసం వీళ్ళు ఇంత కాంప్రమైజ్ చేస్తున్నారు అని అంటే తప్పకుండా ఆయన్ని ఆయన సతీమణిని మనం అందరం కూడా అభినందించాల్సిన తన 10th క్లాస్ వరకు ఏదైతే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతా ఉందో మేడం ఇప్పటి వరకు ఈషా ఎడ్యుకేషన్కి అన్ని విధాలుగా కూడా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు మేడం. అది చాలదన్నట్టు ఇప్పుడు ఈరోజు 50,000 మరలా ఇచ్చేదో అంటే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది రాజమండ్రిలో ఉండడం మన అందరి యొక్క అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం. తప్పకుండా దగ్గరలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ నుంచి కూడా ఈషాకి సహకారం అందిస్తామని వాళ్ళ పేరెంట్స్ని మరొకసారి అభినందిస్తూ స్టూడెంట్స్ వీళ్ళని ఈషాని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని తప్పకుండా మీరు అందరు కూడా ఈషా అంత మంచి సక్సెస్ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించిన రాజారెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారి స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే సిటీ బ్యాడ్మింటన్ కోర్ట్ వెళ్ళిపోతే నిన్నట్లా వీళ్ళు జాతీయ